ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను సో మన ఎవరైతే రీసెంట్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, సో మన ఫ్రెషర్స్, సో ఎలా సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేస్తే సో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఎలా ఫ్రెషర్స్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేయాలి. సో లైక్ మీరు నార్మల్గా ఏంటంటే ఫ్రెషర్స్ అనేవాళ్ళు లైక్ నౌకరీలో కానీ, ఇండీడ్లో కానీ, సో మనకి కొన్ని లైక్ లింక్డ్ఇన్లో కానీ, సో ఇలాంటి వాటిలో అయితే ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేస్తారు. బట్ ఏంటంటే మనకి ఏం రెస్పాన్స్ అనేది అయితే ఏం రాదు. సో ఎందుకంటే మీరు నార్మల్గా ఫ్రెషర్స్, సో ఇప్పుడు ఈ జాబ్ ఏదైతే జాబ్ పోర్టల్స్ ఉన్నాయో, నౌకరి, ఇండీడ్, సో లింక్డ్ఇన్, వీటిలో అయితే చాలా మంది అప్లై చేస్తారు. సో చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఎవరో కొందరికి రేర్గా అయితే మనకైతే రెస్పాన్స్ రావడం అయితే జరుగుతుంది కంపెనీస్ నుండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో వచ్చేసి సో ఒక యూనిక్ వే అయితే మీకైతే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఈ వేలో అయితే ఫ్రెషర్ జాబ్స్ అప్లై చేస్తే సో మీకు మ్యాక్సిమమ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, సో మీకు ఏదైనా రెస్పాన్స్ అయితే రావడానికి అండ్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇవి అనేది ఏంటంటే ఫ్రెండ్స్, దీనికోసం నేనైతే లైక్ ఏ జాబ్ పోర్టల్స్ వాడకుండా డైరెక్ట్గా మనం ఈవేలో అయితే కంపెనీస్నే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఏంటంటే దీనికోసం అయితే నేనైతే మా ల్యాప్టాప్లో అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాక సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వచ్చేసి ఏంటంటే సో నేను జావా ఫుల్ స్టాక్ ట్రైనీ, అంటే నేను జావాలో అయితే సో నేనైతే ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు సో జావా బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే కావాలి. సో జావా మీద వర్క్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ని అయితే నాకు కావాలి. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గూగుల్లో ఓపెన్ చేసి సో ఇక్కడ జావా డెవలప్మెంట్, సో ఏదైనా మనం ఏంటంటే కంపెనీస్ని సెర్చ్ చేసేటప్పుడు మనకి ఏ లొకేషన్లో కావాలో సో ఆ పర్టికులర్ లొకేషన్లో అయితే నేను అక్కడున్న కంపెనీస్ని అయితే ఒక్కొక్క కంపెనీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి సో కెరియర్ పేజీలోకి వెళ్ళి అయితే అప్లై చేస్తాను. సో ఇక్కడ నేను ఇక్కడ జావా డెవలప్మెంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలప్మెంట్ కంపెనీస్, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని అయితే టైప్ చేశా. సో ఇక్కడ నాకు చూసుకోవచ్చు కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మనకైతే అన్ని కంపెనీస్ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. పక్కన వచ్చేసి ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ ఉంది. సో ఇది ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఏంటంటే క్లేరో టెక్నాలజీస్ అంట. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే సో ఈ కంపెనీ వెబ్సైట్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకైతే సో కంపెనీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు వెబ్సైట్ ఓపెన్ చేశాక సో మనకి ఇక్కడ కెరియర్స్ అయితే సర్చ్ చూడాలి ఫ్రెండ్స్ మనం వెబ్సైట్లో. సో ఇక్కడ కెరియర్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. సో సింపుల్గా నేనైతే దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ కెరియర్స్ అని క్లిక్ చేశాక సో ఇక్కడ నాకు చూసుకోవచ్చు సో ఏమైతే అక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో. సో అయితే మనకి ఇక్కడ ఉంది సో సీనియర్ బిజినెస్ డెవలప్మెంట్ అండి, జావా డెవలపర్ అయితే ఒకటి ఉంది. సో దీనికి మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ 0 to 5 years. సో నాకైతే ఇప్పుడు జావా డెవలపర్ జాబ్ అయితే దొరికేసింది. సో సింపుల్గా నేను ఇక్కడ అప్లై ఉంది, సో దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక ఇక్కడ నుండి మనం అయితే అప్లై చేయవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫుల్ నేమ్, నా పేరు ఉదయ్ కుమార్ కావచ్చు. సో నేను ఉదయ్ కుమార్ అయితే ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నా మొబైల్ నెంబర్, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈమెయిల్ ఐడి. సిటీఎంఎల్,
ఇవైతే నేను ఇక్కడ స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి నా రెజ్యూమ్, సో రెజ్యూమ్ అయితే అటాచ్ చేస్తున్నా. సో నేనైతే సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేశా. సో చూడొచ్చు నా అప్లికేషన్ అయితే వాళ్ళకి వెళ్ళిపోయింది. సో ఏంటి, అదే విధంగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ లైక్ ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. సో ఈ కాంటాక్ట్ అస్లోకి అయితే కాంటాక్ట్ అస్ అని అయితే క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే హెచ్ఆర్ మెయిల్ అయితే ఉంది ఇక్కడ. సో నేను ఏంటంటే దీనికి కూడా సింపుల్గా ఒక మెయిల్ అయితే సెండ్ చేస్తా. సో మేబీ వాళ్ళు ఈ మెయిల్ చూసి నాకు ఇమ్మీడియట్గా సో రెస్పాండ్ అవ్వే ఒక ఛాయిసెస్ ఉంటుంది. సో అందుకోసం అయితే నేను ఇక్కడ మెయిల్ కూడా చేస్తా. సో ఇక్కడ వచ్చేసి ఆ మెయిల్ అయితే కాపీ చేసి, సో సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే నేను జావా డెవలపర్ పొజిషన్కి అయితే అప్లై చేస్తున్నా. సో సబ్జెక్ట్ వచ్చేసి నేను జావా డెవలపర్. అండ్ నేను ఇక్కడైతే ఆల్రెడీ ఒక టెక్స్ట్ అయితే, సో హెచ్ఆర్కి మెయిల్కి అయితే ఒక టెక్స్ట్ ఫార్మాట్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేను ఏంటంటే సో సింపుల్గా దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేసేసుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను సింపుల్గా రెజ్యూమ్ని అయితే అటాచ్ చేసేస్తున్నా. సో మెయిల్ అయితే సెండ్ చేస్తున్నా. సో చూసారా ఫ్రెండ్స్, సో నేనైతే ఇప్పుడు హెచ్ఆర్కి అయితే మెయిల్ చేసేసా. సో ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో మనం ఇక్కడ వాట్సాప్లో కూడా వాళ్ళకైతే టెక్స్ట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే చాలా కంపెనీస్ అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా సేమ్ మనం ఒక్కొక్క కంపెనీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి, సో ఇలా మనం కెరియర్ పేజీలోకి వెళ్ళి, సో వాళ్ళకి మెయిల్స్ కానీ లైక్ కెరియర్ పేజీ నుండి అప్లై చేయడం కానీ చేస్తే, సో మనకైతే ఈజీగా సో ఏదైనా ఒక రెస్పాన్స్ రావడం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం ఇది వచ్చేసి ఏంటంటే ఒక యూనిక్ వే. సో లైక్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సో నేనైతే ఇలానే అప్లై చేశా. సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఫ్రెషర్స్ అయితే సో సాఫ్ట్వేర్ జాబ్స్కి ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.